తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టంలో భాగంగా ధరణి ఆధారంగా ఉన్న వివరాలను అనుసరించి వ్యవసాయ భూముల కొనుగోలు అమ్మకాలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇక మీద తహసీల్దార్ కార్యాలయం యందు రిజిస్ట్రేషన్ చేయబడుతుందని అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా కందిమండల కేంద్రంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని స్థానిక తహసీల్దార్ పరమేశ్వర్ పర్యవేక్షించారు. ప్రభుత్వ ఆదేశానుసారం క్షుణ్ణమైన ధరణి ద్వారా కార్యకలాపాలు కొనసాగవచ్చునని అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు మీటీవీ ద్వారా ప్రజలకు తెలియజేశారు. ఇక మీదట రైతులు తహసీల్దార్ కార్యాలయంలో మాత్రమే కొన్ని క్షణాల్లోనే అమ్మకాలు కొనుగోలు ప్రక్రియ పూర్తి అవుతుంది కాబట్టి దళారులకు సంప్రదించకుండా నేరుగా వారే వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. తహసీల్దార్ కార్యాలయం ఇక మీదట వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్ కార్యాలయంగా కూడా నడుస్తుంది కాబట్టి రైతులందరూ కూడా వచ్చి ఇక్కడ ధరణిలో ఉన్నటువంటి వివరాల ఆధారంగా వాళ్ళ వ్యవసాయ భూములు అమ్మాలన్నా కొనాలన్నా వారికి ఇక్కడే అటు రిజిస్ట్రేషన్తో పాటు రిజిస్ట్రేషన్ అయిపోగానే ఆయా రిజిస్ట్రేషన్ ప్రకారము వారికి కొత్త పాస్బుక్లు మొటేషను అన్నీ కూడా గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఇమీడియట్గా చేసి ఇవ్వడానికి కోసం ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. తహసీల్దార్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ కోసం ఒక ప్రత్యేక గది కేటాయించేసేసి వచ్చినటువంటి ప్రజలకు రిజిస్ట్రేషన్ కోసం వచ్చినటువంటి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగే విధంగా ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేసేసి రెడీగా ఉన్నాం. ప్రభుత్వం ఎప్పుడైతే ఆదేశాలు ఇస్తుందో ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా తహసీల్దార్ కార్యాలయంలో ప్రారంభిస్తాం.